మీరు చెప్పారు కదా అని ఇంత ఘనంగా ఏర్పాటు చేశాను. కానీ నా పరువు తీసిపారేశారు. ఒక్కరా ఇద్దరా? కలెక్టర్ నుంచి ప్యూన్ వరకు ఊరేంద్ర సమక్షంలో నా ప్రతిష్ట గంగపాలైంది. ఇంకొక ఇంటికి వెళ్లి నా బిడ్డకు వరుడు కావాలని అడిగే అర్హతను కూడా కోల్పోయాను. ఇంతటికి కారణం నీ మనవడు రాజా. ఎందుకు అలా అన్నాడు? అడగండి. అడగను అత్తయ్య. అడుగుతా. మాట్లాడకుండా రాజమండ్రిలో కూర్చున్నావు ఏమిటి కారణం? ఈ బామ్మ మీద కోపమా? పగదించుకోవడానికి వచ్చావా? చెప్పు. నా కొడుక్కి ఏమేం చేయాలని ఆశపడ్డాను, అవన్నీ చేయలేకపోయాను. అవన్నీ నీకు చేసి కళ్ళారా చూసి మురిసిపోవాలనుకున్నాను. తప్ప చెప్పు. అసలు ఎందుకు ఈ పెళ్లి వద్దంటున్నావు? నీ మనసులో ఏమనుకుంటున్నావురా చెప్పు. చెప్పి ఆడవరా? పెళ్లి అనేది నా సొంత విషయం, అది నేను నిర్ణయించుకోవాలి. మీరంతా నా మీద ఎందుకు కోపడాలి? న్యాయంగా నేనే మీ మీద కోపడాలి. ఏంటో నాయన, నిన్ను అడిగా కదా మాట ఇచ్చాను. ఏమడిగారు? ఏమడిగానా? ఈ ఊళ్ళోనే ఒక పిల్లని చూసి పెళ్లి చేసుకుని ఆఖరి వరకు నాతోనే ఉండాలని చెప్పానా లేదా? అవును. అప్పుడు సరేనన్నావు కదరా? అవును, కానీ మాలతిని పెళ్లి చేసుకోమని చెప్పలేదే. అది నీ మావ కూతురు, మీ తనువు చూసి నేనే మాట ఇచ్చాను. నేను మాలతో చనువుగా ఉండడం నిజమే, కానీ చనువు వేరు ప్రేమ వేరు. నేను ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాను బామ్మ. ఎవర్రా? ఎవరాది చెప్పు. ఎవర్రాది? ఎవరు ఎవరా చెప్పు. చామంతి. ఈ పని మనిషి కోసం సొంత మామ మీదే చెయ్యతే స్థాయికి వచ్చావే. వాడిని ప్రయోజనం లేదయ్యా, వాడు చిన్నపిల్లాడు, వాడికి ఏం తెలుసు? అంతా దీని పని. ఏమే నిన్ను ఎలా పెంచాను, నా మనవరాల్లా పెంచాను, ఎంత ద్రోహం చేశాను. ఆ గుడిసె బుద్ధి చూపించావు కదే. విలువ తెలియకుండా హద్దు మీరు చనువిచ్చారు, ఇప్పుడు ఏం చేయలాభం? నువ్వు ఇదిగో చూడు, ఇక మీద ఒక క్షణం నువ్వు ఇక్కడ ఉండకూడదు. పో, పో బయటికి. నీ ముఖం నాకు చూపించకు. పోలే, పో. చామంతి. పురుగును తోసిపారేసినట్టు నా సెల్లుని ఇంటినించి తోసేస్తున్నారా? అది ఏంటమ్మా తప్పు చేసింది? అబద్ధవాడిన చెప్పండి, నాలుగు కోసేస్తాను. దొంగతనం చేసిందనండి, సెయి నరికి పారేస్తాను. ఏమైంది? ఏమైందమ్మా? దాన్ని అడుగు. అరే అదేం పెద్ద మడిస్ తల్లి, దానిపై అడగడానికి మీరు చెప్పండమ్మా. ఈ ఇంట్లో శుభం జరగాలంటే ఇది ఇక్కడ ఉండకూడదు. బట్టతలకి మోకాలకి ముడెడుతున్నారే, ఇదంతా మాకు అర్థమవుద్దా? వివరంగా చెప్పండి గారు. వివరాలన్నీ నీకు చెప్పక్కర్లేదు. మర్యాదగా నీ చెల్లెల్ని వెంటనే ఇక్కడి నుంచి తీసుకుపో. ఇక మీద అది ఇక్కడ ఉంటే నా మనవాడిని చెడగొడుతుంది. ఏంటి, నా సెల్లెలు మీ మనవాణ్ణి చెడగొడతందా? ఇలా చూడండమ్మా, నా సెల్లెలకి బతికే దిక్కు లేక నేను మీ ఇంట్లో వదిలేదమ్మా. ఒరే ఈరాసామి, ఈరాసామి, నా చుట్టాలంతా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, అనాథనయ్యాను, ఒంటరిగా ఉన్నాను. నీ సెల్లెల్ని కాస్త పంపించరా, మనవరాల్లాగా చూసుకుంటానని మీరే కదమ్మా చెప్పింది. ఇప్పుడు ఎల్లగొడతారా? అవునరా, తన్ని బామలాగే చూసుకున్నారా? కానీ ప్రేమాగ్యమా చెప్పి నా మనవాణ్ణి. పొద్దెక్కితే చేపలు పడ్డా నువ్వు వల విసురుతావు, పొద్దుపోక నీ చెల్లెలు భాగ్యవంతుల బిడ్డకు వల విసిరింది. నీ వల్ల చేపలు పడతాయో పడవో, కానీ నీ చెల్లెల వల్ల ఈ సర్వదాస్తిని పట్టాలని చూస్తోందే. అది నీకంటే గొప్ప తెలివైందా? ఏమంటున్నారు? గుడిసె బుద్ధి మార్చగలమా? బంగాళాలు ఉంటే మాత్రం గుడిసె బుద్ధి ఎక్కడికి పోతుంది? కనక సింహాసనంపై కూర్చోబెట్టిన సురక బుద్ధి సురకాంది కదా. ఎవరిని చూసి ఇంతకు మించి మాట్లాడారో ఏమవుతుందో నాకే తెలియదు. ఇది మీ ఇంట్లో పుట్టాల్సిన పిల్ల కాదు, మా ఇంట్లో పుట్టాల్సిన పిల్ల. ఇది నీ సెల్లెలు కాదురా, నా మనవరాలు. దీనందానికి తెలివికి ఓ మంచి మొగుణ్ణి చూసి నేనే పెళ్లి జరిపించేస్తాను అన్నారే. ఇప్పుడు మీ మనవడు ప్రేమించగానే మనవరాలు దాసి అయిపోయిందా? దూరమైన చుట్టాలంతా దగ్గరయ్యారా? నోరు ముసుకోయా అమ్మా, మీకు డబ్బే ముఖ్యం. రోజుకోసారి సత్తు, రోజుకోసారి బతికే మాకు ప్రేమాభిమానాలే ముఖ్యం.
నరం లేని నాలికయ్య గారు ఎట్టా కావాలన్నా మాట్లాడుద్ది, మేము తలుచుకుంటే మాట్లాడగలం. డబ్బు అంతత్ అనేది మీకు మటుకే కాదు, మాకు కూడా ఉన్నాయి. ఉన్నోళ్ళైనా సరే లేనోళ్ళైనా సరే కయ్యమంటూ వస్తే డి అంటే డిఏ. మనకేనమ్మా డబ్బు, ఇదంతా ఎంతో ముఖ్యం. వీళ్ళు సిన్నోళ్ళమ్మా, వీళ్ళకివన్నీ ముఖ్యం కాదు. మా గుడిసెల్లో జనాలకి మేడ మీద లేపవచ్చు, కానీ మాన మర్యాదలున్నాయి. పిచ్చి తల్లికి ఇది చతకథం తెలియలేదే. ఇదిగో చెప్తున్నా, నా సెల్లెలు మీ మనవణ్ణి కలుసుకోదు, ఈ ఇంటి గడప తొక్కనే తొక్కదు. ఒకేలా తొక్కితే దాని తల నరికి పారేస్తా. అదే విధంగా మీ మనవడు కూడా నా ఇంటి గడప తొక్కకూడదు, నా సెల్లెల్ని చూడకూడదు. ఒకేలా చూస్తే